అట్లాగే వైఎస్ఆర్ పెళ్లి కానుక, పెళ్లి రోజే వైఎస్ఆర్ పెళ్లి కానుకను అందించాలని ప్రభుత్వం తీర్మానించడం జరిగింది. శ్రీరామనవమి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. మొత్తం 750 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ పథకానికి కేటాయించడం జరిగింది. ఎస్సీ కులానికి సంబంధించిన వారు వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలకు, ఎస్టీ కులం వారికి వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ కులం వారు వర్ణాంతర వివాహం చేసుకుంటే 1,20,000 రూపాయలు, బీసీ కులం వారు వివాహం చేసుకుంటే 50,000 రూపాయలు, బీసీ కులం వారు కులాంతర వివాహం చేసుకుంటే 70,000, మైనార్టీ వారు వివాహం చేసుకుంటే 1 లక్ష రూపాయలు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వికలాంగులకి వివాహం చేసుకుంటే, ఎవరన్నా ఇద్దరులో ఒకరు వికలాంగులు భార్యాభర్తల్లో ఒకరు కనుక పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెల్లో ఒకరు వికలాంగులు అయితే కనుక 1,50,000 రూపాయలు, అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క పిల్లలు కనుక మ్యారేజ్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. ఇది రాముడి కళ్యాణం అయినటువంటి శ్రీరామనవమి రోజు నుంచి ఈ పెళ్లి కానుకను జగన్ గారి ప్రభుత్వం అందించబోతోంది. అలాగే ఆశా వర్కర్ల జీతాల పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 3,000 రూపాయల నుంచి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలు పెంచుతూ ఆమోదిస్తూ ఈ వారాంతంలోపు ఆ డబ్బులన్నీ కూడా వారి అకౌంట్లో జమ చేయాలి అనే దానికి నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం డిఎంఎండ్ హెచ్ఓలందరూ కూడా 13 జిల్లాల్లోని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లందరూ కూడా వీరి డేటానందరినీ కూడా ప్రభుత్వానికి అప్లోడ్ చేస్తున్నారు. ఈ అప్లోడ్ చేసింది కంప్లీట్ అయిపోగానే పూర్తవగానే గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు జమ చేయటం జరుగుతుందనేది మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ, అలాగే గడచిన జనవరి మాసం నుంచి 2019 జనవరి నుంచి కూడా ఎన్నికలయ్యేంత వరకు కూడా గడచిన ప్రభుత్వం ఆశా వర్కర్ల జీతాలు చెల్లించకుండా బకాయిలు పెట్టి వెళ్ళినటువంటి 132 కోట్ల రూపాయలని ఇప్పటికే ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. పాత బకాయిలను ఏదైతే గడిచిన ప్రభుత్వం వారికి ఎన్నో ఆశలు రేపి జీతాలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి ఆ ప్రభుత్వం యొక్క బకాయిని కూడా జగన్ గారి ప్రభుత్వం 132 కోట్లను విడుదల చేసి చెల్లించడం జరిగింది. అలాగే ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తక్షణ అవసరం, ప్రత్యేక హోదా మాత్రమే ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలదు అని నమ్మినటువంటి అనేక మంది యువత యువకులు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ చేసిన పోరాటాలని అణచివేయటం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో కేసులు క్రిమినల్ కేసులు బనాయించడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పని ప్రత్యేక హోదా కోసం గడిచిన 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి పోరాట యోధుల మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసులన్నీ కూడా విత్డ్రా చేయాలని జగన్ గారి ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం ఆమోదించడం జరిగింది.